నాయకుల కార్యకర్తల అభిమానుల మధ్య ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల మంత్రోచ్చరణలతో పండితులు ఆశీర్వదించారు. మెదక్ పట్టణంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి టపాకులు పేల్చారు. ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కార్యకర్తల నాయకుల నడుమ కేక్ కట్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్స్ లో జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంకి సేవ చేయాలనే సంకల్పంతోనే ప్రజల మధ్య ఉంటున్నానని ఎమ్మెల్సీ అన్నారు. నాపై ప్రేమ అనుబంధం చూపిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలో 150,000 ఉద్యోగులను ప్రకటించిందని, నా పరంగా పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళాలో వివిధ కంపెనీలతో ఉద్యోగులను ఇవ్వడానికి ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో కాట్రియాల గ్రామానికి చెందిన గిరిజన అమ్మాయికి జాబును ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళా 40 కంపెనీలు వచ్చాయని, సుమారు 4,000 మంది అభ్యర్థులు వచ్చారని, ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు 2014 తర్వాత చాలా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిపోయినారు. కానీ ఇవాళ చదువుకునే వాళ్ళ సంఖ్య, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చదువుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ఒక దృక్పథంతో, ఒక ఆలోచనతో ఉంటారు. కానీ ప్రభుత్వానికి కూడా కొన్ని నిర్దిష్టమైన సంఖ్య వారికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఇప్పటికే 137,000 ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ శాఖలో కావచ్చు, వైద్య శాఖలో కావచ్చు, అలాగే ఇతర రకరకాల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాంటి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు. ఇంకా 70,000 ఉద్యోగాలు కూడా ప్రాసెస్లో ఉన్న విషయంగా మీ అందరికి తెలుసు. అయితే మన మెదక్ ప్రాంతం వాస్తవంగా మనది మనం ఒప్పుకోవాల్సిందే. సిద్దిపేట కానీ, సంగారెడ్డి కానీ చూస్తే మనం కొంచెం సామాజికంగా వెనుకబడుతూనే ఉన్నాం. దానికి ఎన్నో కారణాలు, ఎవరిని అనడానికి వీల్లేదు. అందుకొరకే నా వంతు కృషిగా మన పిల్లలందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. చిన్న చిన్న అవుట్ సోర్స్ ఉద్యోగం కూడా ఎంతో మంది కూడా నన్ను ఇచ్చి అడుగుతున్నారు. వాళ్ళందరి బాధలు కూడా గమనించే ఏదో ఒక కార్యక్రమం చేయాలి. నేను ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఈ ప్రాంతానికి ఖచ్చితంగా సేవ చేయాలి. కాబట్టి ఇవాళ జాబ్ మేళా అనే ఒక మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం తీసుకున్నాం. ఇవాళ సుమారు 4,000 ఉద్యోగాల వరకు కూడా వీళ్ళు ఆఫర్ చేయడానికి రెడీ ఉన్నారు. మన వాళ్ళ టాలెంట్ను బట్టి ఆ ఉద్యోగాలు వస్తాయి.